हेलो एवरीवन, गुड मॉर्निंग अंडी. अंदर की वेलकम बैक टू माय चैनल. सो अंदर बहुनारनुकुंटुन्नामु, मेम कूडा चाला बहुनामु. अंड ई रोज वीडियो वच्चेटप्पटिकी एंटी अंटे, सो चाला अंटे चाला यूजफुल अय्ये रेसिपी नेनु चूपिंचबोतुन्नानु. मेन गा डेलिवरी अयिन लेडीस की अंड प्रेग्नेंट गा उन्न लेडीस की चाला अंटे चाला यूजफुल अवुतुंदी. सो चाला मंदिकि मदर्स की मिल्क रावडं लेदु अंटारु कदा, सो ई रेसिपीनी ओकसारि ट्रई चेसि चूडंडि. सो चाला रिजल्ट उंटुंदी अंड इंदुलो चाला प्रोटीन्स न्यूट्रियंट्स उंटायि. सो मैक्सिमम लीफी वेजिटेबल्स अंटेने हेल्थ की चाला मंचिदि काबट्टि, सो ओकसारि मीरु ट्रई चेसि चूडंडि एला वच्चिंदो कमेंट बाक्स लो शेर चेयंडि. सो आ रेसिपी की इंग्रीडियंट्स एमेम कावालो नेनु रेसिपी चेसेटप्पुडे डायरेक्ट गा चेप्पेस्तानु. सो ई वीडियो कनुक मीकु नच्चिनट्लु अनिपिस्ते प्लीज लाइक चेयंडि, शेर चेयंडि, कमेंट चेयंडि. अंड इंतवरकु मन चानल्नि एवरैते कोत्तगा चूस्तुन्नारो प्लीज सब्स्क्राइब चेयंडि अंड पक्कने उन्न बेल ऐकान नि क्लिक चेयंडि, सो दट मा नोटिफिकेशन्स मीकु वच्चेस्तायि. सो इप्पुडु रेसिपी एला चेयालो, असलु ए रेसिपीयो, वीडियोलोकि वेल्पोदाम. अंड आ रेसिपी వచ్చేటప్పటికీ ఏంటి అంటే చుక్కకూర అండ్ తోటకూర కలిపి చేసినానన్నమాట. సో మాక్సిమం లీఫీ వెజిటబుల్స్ ఎక్కువగా తినడానికి ఇష్టపడరు చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా. సో ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో నేను డెలివరీ అయిన టైం లో కూడా అమ్మ నాకు ఇదే చేసి పెట్టింది. ఫస్ట్ లో నాకు కూడా అంత ఇంట్రెస్ట్ లేకపోయేది, బట్ పాప కోసం పాలు రావాలి కాబట్టి నేను ట్రై చేశాను. सो अला अला अलवाटैपोयिंदन्नमाट, चाला बागुंटुंदी पुल्ल पुल्लगा. सो ओकसारी ट्रई चेयंडी. अंड आ तोट चेप्पानु कदा, तोटकूर चुक्ककूर कलिपि वंडुतुन्नानन्नमाट. नार्मल इंग्रीडियंट्स ए उंटायि, अवेंटो इप्पुडु वीडियोलो चूसेद्दाम. ఇక్కడొచ్చేసి ఫస్ట్ నేను ఆయిల్ అయితే తీసుకున్నాను, ఆయిల్ హీట్ చేసేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ జీలకర్ర వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆవాలు తీసుకుంటాను, ఆవాలు కూడా వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి పచ్చనగపప్పు ఉంటుంది కదా, ఆ పచ్చనగపప్పు కూడా వేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి మినపగుళ్ళు ఉంటాయి కదా, మినపప్పు అవి కూడా వేసేసుకుంటున్నాను. సో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి ఈ మూడు తీసుకున్నానన్నమాట. నార్మల్ గా మనం కర్రీ చేసుకునేలాగానే తాలింపు వేసుకుంటున్నాను. సో ఈ మూడు అందులో వేసేసుకొని కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై అయిన దాకా మనం ఒక 5 నిమిషస్ అలా పెట్టేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఒక 2-3 నిమిషస్ అలా ఉడికించుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే ఫ్రై అయిపోయాయి. ఇక్కడ వచ్చేసి నేను తోటకూర తీసుకుంటున్నాను. అండ్ తోటకూర వచ్చేసి 4 అంటే 4 వరకు తీసుకున్నాను అన్నమాట, 4 కట్టలు తీసుకున్నాను. అండ్ అదంతా క్లీన్ చేసేసుకొని వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత ఇందులో మనము ముందే salt వేసేసుకుంటే మనకు త్వరగా కుక్ అయిపోతుంది. అండ్ వాటర్ కూడా వచ్చేస్తుంది అన్నమాట, వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి. సో ముందే salt వేసేసుకుంటే వాటర్ అంతా దానికి పట్టేస్తుంది. సో ఆల్రెడీ salt వేసుకుంటున్నాను అని చెప్పాను కదా, సో salt అయితే వేసేసుకున్నాను. ఇలా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషస్ అలా ఉడికించుకోవాలన్నమాట. సో చాలా త్వరగానే ఉడికిపోతుంది తోటకూర. సో చూసారు కదా ఆల్మోస్ట్ ఉడికిపోయిందన్నమాట. సో ఒక 5 నిమిషస్ లోనే ఉడికేసింది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను చుక్కకూర తీసుకున్నాను అన్నమాట. సో తోటకూర మనం ఎంత తీసుకుంటామో ఈక్వల్ గా అయినా తీసుకోవచ్చు, లేదు అంటే 3/4 క్వాంటిటీలో అయినా తీసుకోవచ్చు. సో నేనైతే ఈక్వల్ గా తీసేసుకున్నాను తోటకూర చుక్కకూర. అండ్ తోటకూర సారీ చుక్కకూర వేసేసుకున్నాను. వేసేసుకొని ఒక 5 నిమిషస్ అలా ఉడికించుకున్నాను అన్నమాట. సో ఆల్మోస్ట్ అయిపోయింది, చుక్కకూర చాలా త్వరగా ఉడికిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి అయిపోయింది కాబట్టి నేను కొంచెం చింతపండు అయితే వేసుకుంటున్నాను. సో ఆల్రెడీ చుక్కకూర చాలా పుల్లగానే ఉంటుంది, బట్ చింతపండు వేసుకుంటే ఏంటి అంటే ఇంకొక పులుపుదనం యాడ్ అయ్యి చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట కర్రీకి. సో ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 2 నిమిషస్ ఉంచుకుంటున్నాను, లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను. సో చూసారు కదా వాటర్ అంతా వచ్చేసింది అన్నమాట. సో ఇది పులుసుకూర కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలన్నమాట. వేపుకున్న తర్వాత నెక్స్ట్ మనకు ఆల్మోస్ట్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ కారం వేసుకోవడమే.
కదా నేనైతే ఇక్కడ కారం వేసుకుంటున్నాను నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను సో పులుసుకూర కాబట్టి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మొత్తం కలిపేసుకుంటున్నాను కలిపేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలన్నమాట నెక్స్ట్ మనం వాటర్ కూడా యాడ్ చేసుకుంటే కొంచెం పులుసుకూర కాబట్టి కొంచెం వాటర్ అనేది పడుతుంది నేను కూడా వాటర్ అనేది యాడ్ చేశాను అండ్ ఆల్మోస్ట్ ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టేసుకుంటున్నాను సో ఇలా పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మనకు మెయిన్ గా ఈ కర్రీలో వెల్లుల్లి చాలా ఇంపార్టెంట్ అన్నమాట సో వెల్లుల్లి చాలా అంటే చాలా హెల్తీకి మంచిది అండ్ వెల్లుల్లి వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది దట్టు ఇంకా మనకు హెల్త్ ఇష్యూస్ ఏమీ ఉండవు అండ్ డెలివరీ అయిన లేడీస్ కి మదర్స్ ఉంటారు కదా సో మిల్క్ కూడా చాలా వస్తాయన్నమాట సో దాని వల్ల వెల్లుల్లి మనకు హెల్త్ కి చాలా మంచిది సో చూసినట్లయితే మన కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇక్కడ వచ్చేసి నేను చెప్పాను కదా వాటర్ ఉండాలి పులుసుకూర కాబట్టి నేనైతే ఒక 1/2 గ్లాస్ అలా వాటర్ అయితే యాడ్ చేశాను అండ్ వాటర్ అయ్యేంత కొంచెం కుక్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్ లో పెట్టేసుకున్నాను సో ఇక్కడ ఫైనల్ గా చూసినట్లయితే మన కర్రీ అయితే అయిపోయింది చూసారు కదా కొంచెం వరకే వాటర్ ఉంచా నేను అంత ఇంగిపోయేంత వరకు ఉడికించేశాను సో చూసారు కదా చాలా సింపుల్ గా అయిపోయింది అన్నమాట ఫైనల్ గా కర్రీ అయితే అయిపోయింది మనకు సో చాలా సింపుల్ గా అయిపోతుంది 10 మినిట్స్ లో అయిపోతుంది ఇది వచ్చేసి చుక్కకూర తోటకూర పులుసుకూర అన్నమాట రెండు కలిపి నేను వండాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అండ్ ఇది డైట్ లో ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఇందులో ప్రోటీన్స్ న్యూట్రియెంట్స్ ఉంటాయి అండ్ ఇందులో వచ్చేసి దీంట్లో మెయిన్ గా తోటకూర కదా విడిగా వండుకుంటే కొంతమంది తినరు సో ఇలా రెండు కలిపి వండుకోండి తోటకూరలో మనకి విటమిన్ ఏ సి డి అండ్ ఈ కే B12 B6 కూడా ఉంటాయి మాక్సిమం అయితే వెయిట్ ని తగ్గిస్తుంది అండ్ మన బాడీలో ఉన్న ఫ్యాట్ ని కూడా తగ్గిస్తుంది సో చెప్పాను కదా డైట్ ఉన్న వాళ్ళకు చాలా బెనిఫిట్ అవుతుంది అండ్ మదర్స్ కూడా మిల్క్ రావడానికి యూస్ఫుల్ అవుతుంది అండ్ చుక్కకూరలో వచ్చేసి విటమిన్ సి అండ్ కాల్షియం మెగ్నీషియం పొటాషియం కూడా ఉంటాయి సో ప్లీజ్ ట్రై చేయండి చాలా అంటే చాలా యూస్ఫుల్ అన్నమాట ఈ రెసిపీ సో అందుకని ఈ వీడియో నేను మీతో షేర్ చేస్తున్నాను లీఫీ వెజిటబుల్స్ కదా వాటర్ క్వాంటిటీ కూడా ఉంటుంది అండ్ షుగర్ పేషెంట్స్ కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్ గా త్వరగా అయిపోతుంది అండ్ ఇందులో చింతపండు కూడా వేసాం కదా పుల్లగా ఉంటుంది ఎవరికైనా క్రేవింగ్స్ ఉన్న వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ ఇదన్నమాట ఇవాళ వీడియో అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ మన నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్.